ఈ రేవన్న ఇంట్లో, ఈ రేవన్న ఈ మొగోడు ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసినట చెప్పినా కదా. ఈ క్రూరులు పని చేసే పని మనుషుల పైన కూడా కన్నేస్తారని చెప్పలే. ఇక చూడ్రి గట్లా ఉంటుంది. ఇక రేవన్న ఇంట్లో పనిచేశారు. మూడేళ్ల క్రితం ఆమె పని మానేసి సొంతూరికి తిరిగి వచ్చారు. అయితే 5 రోజుల క్రితం రేవన్న అనుచరుడైన సతీష్ బాబన్న రాజు ఇంటికి వచ్చి పోలీసులు వచ్చి విచారణ చేస్తారని, వారికి ఎలాంటి వివరాలు చెప్పకూడదని చెప్తే నువ్వు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందని రాజును బెదిరించాడు. ఆ తర్వాత రాజు తల్లిని బైక్పై గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఇటీవల వైరల్ అయిన సెక్స్ స్కాండల్ వీడియోలో రాజు తల్లిపై ప్రజ్వల్ లైంగిక దాడి చేసిన దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన తల్లి ప్రాణాలకు హాని ఉందని, ఆమెపై లైంగిక దాడి చేశారని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుపాకీతో బెదిరించి లైంగికంగా దాడి, వాడు ఎట్లా అంటే ఈ దుర్మార్గుడు గన్నుతోటి బెదిరించి ఈ లుచ్చాగాళ్ళకి ఇస్తారు లైసెన్స్డ్ గన్లు. ఎందుకు ఇవ్వాలి? రేపులు చేయనిక. ఇంట్లో పని మనిషికి గన్ను పెట్టి బెదిరించి లైంగిక దాడి చేసి ఆ వీడియో క్లిప్పింగ్స్ తీసుకొని ఇంత హింసాత్మకంగా, ఇంత చండాలంగా అవసరమా అన్న? నిన్ను జనాలు ఒక ఎమ్మెల్యే కొడుకు అన్నప్పుడు ఎట్లా చూస్తారు? ఎమ్మెల్యే కొడుకు అంటే ఒక ఉన్నత స్థాయిగా చూస్తారు. అన్న వస్తే మా అన్న కొడుకు ఈయన పెద్దన్న, మా అన్న కొడుకు తర్వాత ఈయన చిన్నన్న అనుకుంటారు కదా. మిమ్మల్ని నమ్ముకొని జనాలు ఎన్ని ఓట్లు వేసి ఉంటారు, మిమ్మల్ని ఎంత విశ్వసించి ఉంటారు. మీరు ఇట్లా ఇంట్లో పని మనిషి పైన కూడా గన్ను పెట్టి బెదిరించి లైంగిక దాడి చేసి వీడియోలు తీసుకుంటా ఉంటే, ఇక నీ క్రూరత్వానికి, నీ యొక్క హింసాత్మకమైన గుణానికి ఇక ఏమనాలి చెప్పు. ఈ దేశ జనాలు సిగ్గుపడతా ఉన్నారు. ఇక ఇటువంటి లుచ్చాగాళ్లకు నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం, ఈ బీజేపీ పార్టీ అనేది మద్దతిస్తూ ఉన్నది. అవసరమా? అవసరమా నేను అడుగుతా ఉన్నా నిజంగా. ఇప్పుడు నేను ఎవరిని కూడా అడగనన్నా, బీజేవైఎంలో ఉన్న, బీజేపీలో ఉన్న మహిళలను అడుగుతా ఉన్నా, నేను డీకే అరుణ గారిని అడుగుతా ఉన్నా, చెప్పండి అమ్మా తల్లి, మీరందరూ కూడా ఒక పదవిలో ఉన్నారు, మీరు ఒక స్థాయిలో ఉన్నారు, మీరు ఒక పోస్టులో ఉన్నారు కదా. ఇగో మహిళల పట్ల, ఇంట్లో వంట మనిషి పట్ల, పని మనిషి పట్ల గన్ను పెట్టి బెదిరించి లైంగిక దాడి చేసి ఫోన్లో వీడియోలు తీసుకునే గిసొంటి దుర్మార్గులకు నేడు మీ బీజేపీ ఎందుకు మద్దతిస్తా ఉందని నేను చెప్పేసి ఈ తెలంగాణలోని బీజేపీ మహిళలను అడుగుతాను. మీరు చెప్పండి తల్లులారా, మీరు చెప్పండి అక్కలారా చెల్లెలారా, మీరు చెప్పండి ఇది పద్ధతేనా? మీరు చెప్పండి చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఇది రైటా రాంగా? ఇటువంటి వ్యక్తులకు మరి బీజేపీ మద్దతు ఇస్తూ ఉంది, మరి మీరేమంటారో మాకు తెలపండి మీ కామెంట్ రూపంలో కింద. ఇగో గిట్లా ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నది ఈ యొక్క వ్యవస్థ, ఈ వ్యవస్థలోని నాయకులు, ఆ నాయకులకు వత్తాస పలికి ఇక రాజకీయ పార్టీలు. ఇక చిత్తశుద్ధి ఉండదు, ఏముండదు. ఇక చూద్దాం ఒకసారి ఈ వార్త చూద్దాం. హసాని ఎంపీ రేవన్న 3 ఏళ్లుగా తనపై లైంగిక దాడి చేస్తున్నాడని అస్సాం జిల్లా పంచాయతీ మాజీ సభ్యురాలు చెప్పినా కదా. ఆఫీసర్లను, సెక్రటరీలను కూడా వదలరని. ఇగో నేను న్యూస్ కూడా చూడలే, ఇక అదే జరుగుతూ ఉన్నది ఇక్కడ కూడా. అస్సాం జిల్లా పంచాయతీ మాజీ సభ్యురాలు, ఆమె వయసు 44 ఏళ్ళు ఉండదట. ఇక నీకు అక్క వయసు చెల్ల వయసు ఉంటుందని ముండగుడుక. ఒకరు బుధవారం సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను జెడ్పీ సభ్యురాలుగా ఉన్న సమయంలో 2021లో ఒకసారి ప్రజ్వల్ ఇంటికి ఒక పని మీద వెళ్ళినప్పుడు తనపై లైంగిక దాడి చేశాడని ఆమె తెలిపారు. సందర్శకులంతా వెళ్ళిపోయాక ప్రజ్వల్ నన్ను ఓ గదిలోకి లాక్కెళ్ళి డోర్ లాక్ చేశాడు. నా భర్త రాజకీయంగా ఎదగాలంటే నేను ఆయన ప్రజ్వల్ చెప్పినట్టు వినాలని అన్నాడట. అంటే ఆ అమ్మ ఎవరైతే ఆ జెడ్పీటీసీ వెళ్ళిరో, ఆయన యొక్క భర్త రాజకీయంగా ఎదగాలంటే, లేకపోతే ఆయనను ఇక ఏం చేయొద్దు, ఆయన మంచి బతికి బట్టగట్టి మంచిగా రాజకీయంగా చేసుకోవాలంటే ఈమెకు కోఆపరేట్ చేయాలని ఆయన అడిగిండట. ఆ తర్వాత నాపై లైంగిక దాడికి యత్నించాడు, నేను ప్రతిఘటిస్తే తుపాకీతో కాల్ చేస్తానని బెదిరించాడు, నాపై లైంగిక దాడి చేశాడు. ఆ ఘటనను ప్రజ్వల్ తన ఫోన్లో వీడియో తీసుకున్నాడు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ వీడియో లీక్ చేస్తానని బెదిరించాడు. ఇలా బెదిరిస్తూ నాపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తరచూ ఫోన్ చేసి నగ్నంగా తనతో మాట్లాడాలని ఒత్తిడి చేసేవాడు అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఘట్ల ఈయనకి అది సరిపోక ఈడు రూమ్లోకి తీసుకుపోయి గన్ను పెట్టి బెదిరించి వీడియోలు తీసుకొని ఆమెపై చేసిన లైంగిక దాడి సరిపోక ఆమె ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు కూడా బట్టలు ఇప్పి న్యూడ్గా వీడియో కాల్ చేయాలని చెప్పేసి కూడా బెదిరిస్తూ ఉన్నట. ఇటువంటి నాయకులకు ఎందుకు ఈ రాజకీయ యాక్షన్ తీసుకోవాలి కదా బీజేపీ ప్రభుత్వం. నిజంగా కేంద్ర మోడీ అంటే నిజంగా మోడీ దేవుడే అయితే, చాలామంది బండి సంజయ్ గారు అంటారు కదా, దేవుడన్నా మోడీ పేదల నాయకుడు దేవుడన్నానా మోడీ. ఏడవైండి నీ దేవుడు, ఏడవైండి నీ దేవుడు. జెడ్పీటీసీల పైన, ఇంట్లో వంట మనుషుల పైన, పని మనుషుల పైన ఇట్లా క్రూరంగా గన్ను పెట్టి లైంగిక దాడి చేసి వీడియోలు తీసుకునే లుచ్చాగాళ్లకు మద్దతు ఇచ్చేవాడా నీ దేవుడు? చెప్పు నీ దేవుడు ఇస్తుంటాడా? శ్రీరాముడు చెప్తాడా ఇటువంటి లుచ్చాగాళ్లకు మద్దతు ఇవ్వమని?
మీరందరూ కూడా రామభక్తులే కదా, నేను కూడా రామభక్తున్నే, నేను అడుగుతా ఉన్నా ఒక హిందువుగా, మీరు ఏమంటా ఊ అంటా ఆ అంటా ఇక అనొద్దు కానీ కక్కొచ్చినా దగ్గొచ్చినా కూడా మన దేవుడి పేరు మీరు మీ దేవుడు అని చెప్పి వాడుకుంటా ఉన్నారు కదా. యావత్ భారతదేశాలు అందరి దేవుడిని మీరు యొక్క వ్యక్తిగత దేవుడిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఆ దేవుడు నేర్పించింది ఇదేనా? రాముడు ఏకపత్నీవతుడిగా ఉండి రాముడు ఈ దేశానికి ఆదర్శం కదా. అటువంటి రాముడిని ఆదర్శంగా తీసుకొని బీజేపీ పార్టీ నడుస్తుందని మీరే చెప్తా ఉన్నారు కదా. ఏం నడుస్తూ ఉంది? ఈ ఉత్సాహాలకు సపోర్ట్ చేయడమా, ఈ ఉత్సాహాలకు వత్తాసు పడకడమా, ఈ ఉత్సాహాలకు మద్దతు ఇవ్వడమా మీ బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నది? సిగ్గు స్థిరం ఉండాలి. గంతహీనంగా గంత ఘోరంగా ఇడికి రూమ్లో సరిపోయింది కాక ఇంటికి పోయినాక వీడియో కాల్ చేయాలట. ఫోటోని చూడరు ఒకసారి, ముద్దుగున్నాడన్న. సిగ్గు స్థిరం ఉండాలి కొంచెమైనా కూడా. మోదీ షా మౌనమేలా, బెంగాల్ గవర్నర్పై లైంగిక ఆరోపణలపై స్పందించరేమో. అగో బెంగాల్ గవర్నర్ పైన కూడా లైంగిక ఆరోపణలట, చూడరు ఇక నీ అమ్మ దేశంలో ఇంకెవడికిరా రక్షణ ఉన్నది? ఈ యొక్క ప్రభుత్వంలో, ఈ యొక్క పార్టీలతో, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద భారత రాజ్యాంగం ఉన్నది. భారత రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటా ఉన్నారు, లేకపోతే ప్రజలకు న్యాయం చేసే పార్టీలు అని చెప్పుకుంటా ఉన్నారు, దేవుళ్ళ పేర్లు, మతాల పేర్లు, కులాల పేరు చెప్పుకుంటా ఉన్నారు, గవర్నర్లను కూడా వదలట్లేదు మీరు. సీఎం మమతా బెనర్జీ నిలదీత, రాజ్భవన్లో పోలీసుల ప్రవేశంపై గవర్నరు ఆనందోబాస్ నిషేధం. పశ్చిమ బెంగాల్ గవర్నరు సివి ఆనంద బోస్పై లైంగిక వేధింపులతో ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తనపై గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రాజ్భవన్ మహిళా ఉద్యోగి ఒకరు, ఇగో గవర్నరు, సారీ నేను అంటే ఈ విషయం సరిగ్గా చూడలేదు, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోనస్పై ఆనంద్ బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతా ఉన్నాయి. తనపై గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రాజ్భవన్లో మహిళ, రాజ్భవన్లో ఉన్న మహిళ నాట ఇక ఫిర్యాదు చేసిందట గవర్నర్ తనపై లైంగిక వేధింపులు. ఇక ఎమ్మెల్యే కొడుకు, ఆడ ఎమ్మెల్యే, ఇక గవర్నరు, ఈ రాజ్భవన్లో ఉన్న మహిళలు వస్తారా? చట్టసభలకు మహిళలు రావాలి, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఇక్కడ మేము అంతా కొట్లాడుతూ ఉంటే మీరు అట్లా ముందుకు వచ్చే ఆఫీసర్ల పైన, రాజ్భవన్లో ఉండే మహిళలపైన లైంగిక దాడి చేస్తారా? ఏమంటా ఉండదు చూడండి ఒకసారి, చూద్దాం ఇదన్నీ కూడా. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. పర్బా బర్దార్ మాన్లోని శుక్రవారం జరిగిన ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ, గవర్నర్ లైంగిక దాడిపై రాజ్భవన్లో మహిళా ఉద్యోగి కన్నీటి గాథ నా హృదయాన్ని ముక్కలు చేసింది. నేను ఆమె వీడియోను చూశాను, ఆమె బాధను అర్థం చేసుకున్నా. గురువారం రాత్రి రాజ్భవన్కు వచ్చిన ప్రధాని మోదీ దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారని మమత ప్రశ్నించారు. తల్లులు చెల్లెలు గౌరవం గురించి ఉపన్యాసాలు దంచే మీరు దీనిపై స్పందించరా అని ఆమె నిలదీశారు. రాజభవన్లో షాకింగ్ విషయాలు తెలిసాయి. మరికొంతమంది మహిళలపై కూడా ఇలాగే వేధింపులు పాల్పడ్డారు. నారికా సమ్మాన్ నినాదంతో చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు వెంటనే జోక్యం చేసుకొని బాధిత మహిళలకు న్యాయం చేయాలని తృణమూల్ పార్టీ మమతా బెనర్జీ గారు అంటా ఉన్నారట. ఇక నిజంగా గిట్లా ఉంటుంది చూడండి, బాధిత యుతగల పదవిలో ఉన్న ఈ రాజకీయ నాయకులందరూ కూడా మహిళల పట్ల గింత నిరంకుశంగా, గింత అధ్వానంగా ప్రవర్తిస్తే ఎట్లా? రాజభవన్లో పనిచేసే ఆఫీసర్ల పైన, లేకపోతే ఏదైనా ఫండ్స్ గురించో, లేకపోతే వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీల, వా యొక్క ఏరియాలో ఉన్న సమస్యల గురించి వచ్చే జడ్పీటీసీల పైన, ఆఖరికి నీ ఇల్లు శుద్ధి చేసే వంట మనిషి పైన కూడా, ఇంటి మనిషి పైన కూడా నువ్వు రేపులకు దాడిలకు పాల్పడతా ఉన్నావు గన్ను పెట్టి అంటే, ఇక ఈ వ్యవస్థ ఎంత దిగజారిపోయింది అనేది గమనించాలి.